హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజం వంటలు అండి. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ గ్రేవీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా అయితే ఎగ్ గ్రేవీ ప్రిపేర్ చేస్తారో అదే విధంగా నేను ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ ఎగ్ గ్రేవీ రెసిపీ తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా స్పైసీగా మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో. మరి లేట్ ఎందుకు ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుకు వచ్చేసి ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 3 తీసుకున్నాను. 3 ఉల్లిపాయలను తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో, చిన్న మిక్సీ జార్లో. దీంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం, నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు. వీటన్నిటిని యాడ్ చేసుకుని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాండి తీసుకోవాలి. బాండి తీసుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, వీటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ముద్దని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం తెలుసు కదండి ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ మొత్తం మనకి పైకి కనిపించేంత ఒక 5 మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పచ్చివాసన అనేది మనకి ఉండదు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసాం కాబట్టి కాస్త పచ్చివాసన అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ విధంగా 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ పచ్చివాసన అనేది అస్సలు మనకి రాదనమాట. ఇందులోనే మనం ఏం చేయాలంటే కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది. మీరు కంపల్సరీ ఈ రెసిపీని మాత్రం మిస్ చేయకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, అంత బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనం పాలు యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్ నిండా పాలు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ పాలు యాడ్ చేసిన ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి మనం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుకు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, ఇందులోనే నేను గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం కలుపుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టేసి 1 బై 1 మసాలాలని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. చెప్పాను కదండి పాలు మీకు ఇష్టం లేదనుకోండి మీరు స్కిప్ చేసుకోవచ్చు, బట్ పాలు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు యాడ్ చేయకపోయినా టేస్ట్ బాగుంటుంది. సో 2 విధాలకు కూడా మీరు ఏ విధంగా అయినా మీరు చేసుకోవచ్చు అండి. ఏ విధంగా చేసినా కర్రీ మాత్రం టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కదండి, అది స్పైసీగా ఉండదు. ఎందుకంటే అది కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి. మీరు కారం ఎక్కువగా ఉంటే మాత్రం పచ్చిమిర్చి కొన్ని యాడ్ చేసుకుని తర్వాత మీరు ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం చూసారు కదా మనకి బాగా మనకి ఉడికిన తర్వాత ఆయిల్ చూడండి ఎంత రెడ్ కలర్లో పైకి వచ్చింది కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఎగ్స్ ఇందులోకి యాడ్ చేయాలి. ఈ ఎగ్స్ని యాడ్ చేసేటప్పుడు మనం కత్తితో కాస్త ఘాట్లు పెట్టుకోవాలండి. ఆ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి మసాలాలో చక్కగా ఎగ్ అనేది ఫ్రై అయిపోతుంది. ఓకేనా అండి. ఈ విధంగా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇదే ఇందులోకి మనం వాటర్ అనేది ఇంత కూడా యాడ్ చేయకుండా ఇందులోనే మనం ఫ్రై చేసుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టి ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం అనుకోండి రెస్టారెంట్ స్టైల్లో మనకి మంచి టేస్ట్తో అనేది వస్తుంది. ఇంకాస్త దీన్ని ఒక 5 మినిట్స్ మనం దీంట్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. ఈ ఇందులో ఉన్న కొద్ది వాటర్ కూడా మనకి అబ్జర్బ్ అయిపోతుంది, ప్యూర్గా మనకి పూర్తిగా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. సో చూసారు కదా మనకి మసాలా గ్రేవీ, ఎగ్ గ్రేవీ మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో, ఎంత రెడ్ కలర్లో కనిపిస్తుందో. సో ఇప్పుడే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. చెప్పాను కదా ఎందులోకైనా మీరు రైస్లోకైనా చపాతి ఎందులోకైనా ఈ టేస్ట్ అనేది ఈ ఎగ్ గ్రేవీ టేస్ట్ అదిరిపోతుందండి. సో ఇప్పుడే ట్రై చేసిన తర్వాత ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు చేసిన ఈ రెసిపీ ఎలా వచ్చిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.